హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు బిఎం మీడియా ఈరోజు మనం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైసెస్ అంటే కనీస మద్దతు ధరలు అనేవి ఇప్పుడు చూద్దాం సో ఈ కనీస మద్దతు ధరల్ని ఎవరు నిర్ణయిస్తారంటే గనక వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ ఈ కనీస మద్దతు ధరల్ని నిర్ణయించి కేంద్ర మంత్రిమండలికి సిఫార్సు చేయడం జరుగుతుంది ఎప్పుడైతే కేంద్ర మంత్రి మండలి వాటిని ఆమోదిస్తుందో అప్పటి నుంచి ఇవి అమల్లోకి రావడం జరుగుతుంది సో ఖరీఫ్కి ఒకసారి రబీకి ఒకసారి ఇలా సంవత్సరానికి రెండుసార్లు ఈ కనీస మద్దతు ధరలు అనేవి ప్రకటించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సో ఈ సంవత్సరానికి సంబంధించి అయితే ఖరీఫ్లో పద్నాలుగు పంటలకి మరియు రబీలో ఏడు పంటలకి మరియు ఇతర పంటలు ఒక నాలుగింటికి కూడా కనీస మద్దతు ధరలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో మొత్తం ఇరవై ఐదు పంటలకి మద్దతు ధరలను అయితే ప్రకటించడం జరిగింది సో ఈ మద్దతు ధరలు మనకి ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే గత గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఈ కనీస మద్దతు ధరల నుంచి ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది అలాగే అగ్రికల్చర్ పాలసీలో ఇది ఒక భాగంగా కూడా ఉంది సో వాటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇంతకుముందు ఒక మార్క్ వచ్చింది కాబట్టి ఈసారి వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇందులో చూడండి మద్దతు ధర వరి వచ్చేసరికి సాధారణ రకం పదిహేడు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అయితే పదిహేను వందల యాభైగా ఉండేది అంటే దాదాపు రెండు వందల రూపాయలని పెంచడం జరిగింది ఈ సంవత్సరం పెరిగిన మొత్తం ఎంతంటే గతం కంటే పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అనేది చూపించింది ఇది ఒరి సాధారణ రకానికి ఇంకా ఒరిలో గ్రేడ్ ఏ రకం ఉంది అంటే మొదటి రకం ఉంది దానికైతే పదిహేడు వందల డెబ్బై రూపాయలుగా నిర్ణయించారు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇది గతంలో అయితే పదిహేను వందల తొంభై రూపాయలుగా ఉండేది అంటే దాదాపు పదకొండు పాయింట్ మూడు శాతము పెరిగింది అలాగే జొన్న హైబ్రిడ్ అయితే రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ప్రకటించారు గతంలో ఇది పదిహేడు వందలుగా ఉండేది సో నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదల కనిపించింది అంటే దాదాపు నిఖరంగా పెరిగింది ఎంత మొత్తం అంటే ఏడు వందల ముప్పై రూపాయలు పెరిగింది ఇంకా జొన్నలో మలదండి రకం అని చెప్పేసి ఒకటి మెన్షన్ చేశారు దానికైతే మాత్రం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు నిర్ణయించడం జరిగింది అలాగే ఇంకా సజ్జల విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు ఇది గతంలో పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉండేది అంటే ఈ సంవత్సరానికి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పెంచడం జరిగింది ఎంత శాతం వచ్చిందంటే ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కనిపించింది ఇంకా మొక్కజొన్న విషయానికి వస్తే కనీస మద్దతు ధర పదిహేడు వందలుగా నిర్ణయించారు ఇది గతంలో పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉండేది ఇప్పుడు పంతొమ్మిది పాయింట్ మూడు శాతము పెంచారు అంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అనేది నికరంగా పెరిగింది ఇంకా రాగుల విషయానికి వస్తే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలుగా ఉంది మద్దతు ధర గతం కంటే ఇది తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు పెరిగింది అంటే దాదాపు యాభై రెండు పాయింట్ ఐదు శాతం అనేది పెరుగుదల చూపించింది అంటే గతం కంటే పెంచడం జరిగింది గత సంవత్సరంతో పోల్చినప్పుడు అత్యధికంగా రేటు పెరిగింది ఏదైనా పంట ఉందంటే అది రాగులు మాత్రమే రాగులకే యాభై రెండు పాయింట్ ఐదు శాతం అనేది చూపించారు అన్నమాట అత్యధికంగా పెరిగింది కందికి వచ్చేసరికి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది ఇది గతంలో ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉండేది అంటే దాదాపు నాలుగు పాయింట్ ఒక్క శాతం పెరిగింది ఇంకా పెసలు వచ్చేసరికి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలుగా గతం కంటే ఇది పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది పోయిన సంవత్సరం ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదుగా ఉండేది అంటే దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఒక్క శాతం పెరిగింది ఇంకా మినువులకు వచ్చేసరికి ఐదు వేల ఆరు వందలుగా ఉంది ఇది గతంలో అయితే ఐదు వేల నాలుగు వందలుగా ఉండేది ఇంకా పత్తి మధ్య రకం ఉంది ఇది ఐదు వేల నూట యాభై రూపాయలు గతం కంటే పదకొండు వందల ముప్పై రూపాయలు పెంచారు ఇంకా పత్తిలో పొడువు రకము లేదా లాంగ్ స్టెప్ అంటారు ఇది ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది కనీస మద్దతు ధర సో వేరుశనగా కనీస మద్దతు ధర వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది ఎంత మొత్తం పెరిగిందంటే గతం కంటే నాలుగు వందల నలభై రూపాయలు పెరిగింది ఇంకా పొద్దు తిరుగుడు వచ్చేసరికి ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా కనీస మద్దతు ధర అనేది ప్రకటించడం జరిగింది ఇది గతం కంటే పన్నెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెరిగింది ఇంకా సోయాబీన్ వచ్చేసరికి మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది గతం కంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పెరిగింది అలాగే నువ్వుల విషయానికి వస్తే ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే గతం కంటే తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు అనేది పెరగడం జరిగింది ఇంకా ఒలిసెలు వీటిని ఇంగ్లీష్లో నైజర్ సీడ్ అంటారు వీటి యొక్క కనీస మద్దతు ధర వచ్చేసరికి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది ఇంకా గోధుమ వచ్చేసరికి పద్దెనిమిది వందల నలభై రూపాయలు ఇది గతం కంటే నూట ఐదు రూపాయలు పెరిగింది బార్లీ పద్నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది అలాగే ఆవాలకు వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల రూపాయలుగా మద్దతు ధరని ప్రకటించడం జరిగింది ఇంకా కుసుములు వచ్చేసరికి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది అలాగే కోప్రా ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలుగా ఉంది గతం కంటే ఒక వెయ్యి పదకొండు రూపాయలు అనేది పెరగడం జరిగింది ఇంకా కోప్రా బాల్ సో దీని యొక్క మద్దతు ధర ఏంటంటే ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే డి హస్కుడ్ కోకోనట్ రెండు వేల ముప్పై రూపాయలుగా ఉంది అలాగే జనం వచ్చేసరికి మూడు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది చెరుకుకు వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా నిర్ణయించారు ఇవి కనీస మద్దతు ధరలు వీటికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో దాన్ని నేను పీడిఎఫ్లో లింక్ కింద మీకు ఇవ్వటం జరిగింది కావాలనుకునే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో